భారత సీనియర్ క్రికెటర్ ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ దేశవాళీ క్రికెట్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ టూలో పంజాబ్ కింగ్స్ కు కెప్టెన్ గా వ్యవహరించిన మయాంక్ అగర్వాల్ ఆశించిన మేర రాణించలేదు బ్యాటింగ్లో దారుణంగా ఫెయిల్ అయ్యాడు ఇక ఐపీఎల్ తర్వాత దేశవాళీ టోర్నీతో పాటు కర్ణాటకలో నిర్వహిస్తున్న మహారాజా ట్రోఫీలో కళ్యాణి బెంగళూరు బ్లాస్టర్స్ జట్టుకు మయాంక్ ఆడుతున్నాడు శుక్రవారం శివమొగ్గా స్ట్రైకర్స్ తో జరిగిన మ్యాచ్లో మయాంక్ అగర్వాల్ అద్భుత ఇన్నింగ్స్ తో సెంచరీ బాధి మహారాజా టోర్నీలో రెండవ సెంచరీ నమోదు చేశాడు అలాగే తన కెరీర్లో అత్యంత వేగవంతమైన రెండవ సెంచరీ సాధించాడు ఈ మ్యాచ్ లో మయాంక్ అగర్వాల్ దొరికిన బంతిని దొరికినట్లు చితక్ కొడుతూ దాదాపు ప్రతి బంతిని బౌండరీ బయటకు తరలిస్తూ విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు సాధారణంగా నెమ్మదిగాడే మయాంక్ కర్ణాటకలో జరుగుతున్న మహారాజా ట్రోఫీలో తన కెరీర్లో అత్యంత వేగవంతమైన రెండవ సెంచరీ సాధించాడు కేవలం నలభై తొమ్మిది బంతుల్లోనే పది ఫోర్లు ఆరు రెండు పరుగులు చేసి సెంచరీతో అదరగొట్టాడు రెండు వేల ఇరవైలో షార్జా వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో మయాంక్ అగర్వాల్ నలభై ఐదు బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు అది ఐపీఎల్లోనే అత్యంత వేగవంతమైన రెండవ సెంచరీ ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదటి బ్యాటింగ్ చేసిన శివమొగ్గ స్ట్రైకర్స్ పంతొమ్మిది ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి నూట డెబ్బై మూడు పరుగులు చేసింది ఆ జట్టు ఓపెనర్ రోహన్ యాభై రెండు బంతుల్లో ఎనభై నాలుగు పరుగులు చేశాడు లక్ష్య చేదనకు దిగిన బెంగళూరు బ్లాస్టర్స్ కు మయాంక్ అగర్వాల్ నలభై తొమ్మిది బంతుల్లో పది ఫోర్లు ఆరు సిక్స్లతో నూట రెండు పరుగులు చేసి పదిహేను పాయింట్ నాలుగు ఓవర్లలోనే మ్యాచ్ను ముగించాడు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు మరి ఇంత దాటిగా ఆడుతున్న మయాంక్ కు టీమిండియా కోసం పిలుపు వస్తుందో లేదో వేచి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి